బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు హాస్టల్ బిల్డింగ్ కేటాయించారు అంటూ ధర్నాకు దిగారు. గతంలో మంత్రి సబిత హామీ ఇచ్చినప్పటికీ ఆచరణకు రోచుకోలేదన్నారు. తక్షణమే తమ సమస్యను తీర్చాలని నినాదించారు. హైదరాబాద్ నిజం కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు హాస్టల్ బిల్డింగ్ కేటాయించాలి అంటూ ధర్నాకు దిగారు. గతంలో మంత్రి సబిత హామీ ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. తక్షణమే తమ సమస్యను తీర్చాలని నినాదించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమాదేవి అందిస్తారు. రమాదేవి చెప్పండి, నిజం కాలేజీలో పరిస్థితి ఏంటి, విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఏంటి రమాదేవి? యూజీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత 4 రోజులుగా వారు వినూత్న దిశలో ఆందోళన చేస్తున్నారు. సోమవారం కూడా కాలేజీ ఎదుట మౌన దీక్ష కూడా చేపట్టారు. హాస్టల్ ని మార్చిలో ప్రారంభించారు. హాస్టల్ ప్రారంభించేటప్పుడు యూజీ విద్యార్థుల కోసం హాస్టల్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడే మరి పీజీ విద్యార్థులకు కేటాయించారని, దీంతో ఇప్పటికే వేలకు వేల ఫీజులు ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న పరిస్థితి ఉందని, తామంతా కూడా పేద విద్యార్థులం, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నామని. ఎస్ రమాదేవి, మరి విద్యార్థులు ప్రధాన డిమాండ్లు అయితే చేస్తున్నారు కదమ్మా, దీనికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారు రమాదేవి? ఈ విషయం అయితే ప్రస్తుతం మంత్రికి అయితే వివరించారు. విద్యార్థుల ఆందోళనకు సంబంధించి అన్ని కూడా విద్యాశాఖ మంత్రి అయితే చెప్పారు. అయితే విద్యార్థులు మాత్రం ఒక హామీ, స్పష్టంగా తమకు మంత్రి స్వయంగా వచ్చి మీకు హాస్టల్ కేటాయిస్తాము, ఈ కొత్త హాస్టల్ మీ అని హామీ, మొత్తం ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. అంటే గతంలో కూడా సబిత హామీ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఆచరణకు నోచుకోలేదు అంటూ కూడా విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి సబిత ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికైతే ఎవరు దీనిపైన అయితే స్పందించిన దాఖలాలు అయితే లేదు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థులకు మద్దతు తెలిపారు. కాబట్టి ఈ అంశం మరి ఈ ఒక పక్క కేటీఆర్ గారు స్పందించారు, మరోపక్క విద్యాశాఖ నుంచి స్పందన రావాల్సి ఉంది. మరి ఈ స్పందన వచ్చేదాకా మాత్రం ఆందోళన విరమించబోమని విద్యార్థులు అయితే అంటున్నారు. అంటే గతంలో కూడా IIIT కాలేజ్ చూసుకున్నట్లయితే అక్కడ కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. హాస్టల్ విషయం కానివ్వచ్చు, కాలేజ్లో ఉన్న వసతులు సరిగ్గా లేవు అంటూ కూడా అప్పట్లో విద్యార్థులు అయితే ధర్నాలు చేశారు. అక్కడ కూడా సబిత అయితే హామీలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఇప్పుడు నిజాం కాలేజ్ విద్యార్థులు కూడా ఇదే ఘటనకైతే వాళ్ళు పాల్పడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఏం అప్డేట్స్ ఏంటి రమాదేవి? అయితే ప్రధానంగా బాసర IIIT ఇష్యూ, అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడ భోజనంతో సహా వసతి సౌకర్యాలు ఏవి కూడా బాలేవు. అప్పుడు స్వయంగా విద్యాశాఖ మంత్రి కూడా వెళ్ళారు, వెళ్ళి హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ మాత్రం అసలు వీరికి హాస్టలే లేదు. అంటే యూజీ విద్యార్థులకు, అంటే డిగ్రీ చదివే విద్యార్థులకు హాస్టల్ వసతి లేదు. ఇది కంప్లీట్. అంటే వీళ్ళకి ఇప్పుడు హాస్టల్ వసతి కేటాయించిన తర్వాత మిగతా ఇష్యూస్ అన్ని తెరపైకి వస్తాయి. ప్రస్తుతానికైతే హాస్టల్ వసతి గురించే వీరైతే ధర్నా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమాదేవి.